మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. దేవుడికి చెల్లించుకునే మొక్కులు చాలా ఉంటాయి. కొంతమంది కాలినడకన గుడికి వస్తానని మొక్కుకుంటారు, మరికొంతమంది అన్నదానాలు వస్త్రదానాలు చేస్తామని, దేవాలయానికి ఏదైనా వస్తువును బహుమతిగా ఇస్తామని, ఇలా చాలా రకరకాలుగా మొక్కుబడులు చేసుకుంటూ ఉంటారు. ఈ మొక్కుబడులలో భాగంగానే కొంతమంది తలనీలాలు ఇస్తామని మొక్కుకుంటారు. మగవారు తలనీలాలు ఇస్తే ఎలాంటి ఇబ్బంది లేదు, కానీ ఆడవారి విషయానికి వస్తే తలనీలాలు ఇవ్వవచ్చా లేదా అనే సందేహం చాలామందికి ఉంటుంది. మరి ఆడవారు ఇవ్వవచ్చో లేదో ఈరోజు తెలుసుకుందాం. ఈ బ్రతుకు జీవన పోరాటంలో నిత్యం మనం చెప్పే అబద్ధాలకు, చేసే చిన్న చిన్న మోసాలకు అంతే ఉండదు. పొద్దున్న లేచిన దగ్గర నుండి రాత్రి నిద్రించే వరకు మానవుడు చేసే సర్వకర్మల పాపఫలం తలలో ఉన్న వెంట్రుకలను చేరుతుందని పెద్దలు అంటున్నారు. అందుకే పాపాలకు నిలయమైన వెంట్రుకలను స్వామివారికి సమర్పిస్తామని చాలామంది మొక్కుకుంటారు. ఆడవారు తలనీలాలు సమర్పించటంలో వివిధ రకాల అభిప్రాయాలు ఉన్నాయి. జుట్టు ఆడవారికి సహజంగా దేవుడి ఇచ్చిన అలంకరణ. అసలు ఆడవారు జుట్టు కత్తిరించుకోకూడదని పెద్దలు చెబుతూ ఉంటారు. అలా కత్తిరించుకుంటే పెళ్ళి అయిన స్త్రీకి అయితే భర్తకు, పెళ్లి కాని స్త్రీకి అయితే తండ్రికి గండమని కొందరు పండితులు అంటున్నారు. పురాణాల ప్రకారం ఆడవారికి భర్త చనిపోయిన తర్వాత జుట్టు తొలగిస్తారు, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ తీయకూడదని కొంతమంది అంటున్నారు. జుట్టు మనిషిలోని గర్వానికి సంకేతంగా చెబుతారు, అలాగే అందాన్ని తెచ్చిపెట్టేదిగా కూడా జుట్టును చెప్పవచ్చు. నన్ను నేను తగ్గించుకుంటూ ఇంతకంటే నీకు ఇవ్వటానికి నా దగ్గర ఏమీ లేవనే మంచి ఉద్దేశం కలిగి స్వామివారికి తలనీలాలు ఇవ్వచ్చని మరికొంతమంది అంటున్నారు. ఆడవారు తలనీలాలు ఇవ్వకుండా 3 కత్తెరలుగా జుట్టును సమర్పిస్తే చాలని ఇంకొంతమంది అంటున్నారు. ఇలా ఎన్ని భేదాభిప్రాయాలు ఉన్నా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆడవారు ముక్కుగా తన జుట్టును సమర్పించుకోవచ్చని లేదా 3 కత్తెరలు అయినా ఇవ్వచ్చని అంటున్నారు. ఈ విషయంలో పురాణాలను పరిశీలిస్తే శ్రీ మహావిష్ణువు దగ్గరకు నారదుడు ఒకసారి వెళ్ళి, ఈ కలియుగంలో మానవుల ఆయుష్ చాలా తక్కువగా ఉంటుంది, వారు తెలిసి తెలియక ఎన్నో పాపాలు చేస్తూ భగవంతుడి మీద అస్సలు మనసు పెట్టడం లేదని, మీ సృష్టినే మరిచి లోకాశలతో జీవిస్తున్నారని, మరి వారు చేస్తున్న పాపాల సంగతి ఏమిటి అని అడగ్గా శ్రీ మహావిష్ణువు, కలియుగంలో నేను వెంకటేశ్వర స్వామిగా అవతరించి వారి పాపాలను పోగొడతాను, అప్పుడు వారు ఒక్కసారి నా కొండకు వచ్చి వారి తలనీలాలు సమర్పించి నా దర్శనం చేసుకుని దేవాలయంలో సేవ చేస్తే వారి పాపాలన్నీ పటాపంచలైపోతాయని చెబుతాడు. అప్పటి వరకు వారు చేసిన పాపాలకు విముక్తి దొరుకుతుందని చెబుతాడు. కావున ఆడవారు తలనీలాలు ఇచ్చే విషయంలో ఇప్పుడు చెప్పినవి గుర్తుంచుకుని జాగ్రత్త వహించి భగవంతుడికి తలనీలాలు ఇవ్వటం విషయంలో సరైన నిర్ణయం తీసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.